తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైతేంది నాయకులైతేంది ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నటువంటిది ఏందంటే ఎప్పుడు అధ్యక్షుని పదవి మారుస్తారు అధ్యక్షుని మారుస్తారు ప్రచార కమిటీ ఎప్పుడు ఈటల రాయందర్కి ఇస్తారని అనేకంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటే మొత్తానికి ఆ సస్పెన్స్ తెరపడ్డది ఇప్పటికీ బండి సంజయ్ విజయవంతంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎంతో సక్సెస్ సాధించినటువంటి పరిస్థితి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నా లేదంటే సీట్లు ఎక్కువగా తెలంగాణలో ప్రభావితం చేసేటటువంటి విధంగా ఉండాలన్నా సరే ఖచ్చితంగా మార్పులు జరగాలనేటటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కిషన్ రెడ్డి ఏదైతే గతంలో అధ్యక్షునిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రచార కమిటీ బాధ్యతలు ఎమ్మెల్యే హుజూరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్కి అప్పచెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇక చేరికలు ఇక నుంచి భారతీయ జనతా పార్టీలోకి ఇంకా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ సభ సక్సెస్ అయింది, అదేవిధంగా కర్ణాటకలో గెలిచింది, మళ్ళీ ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుంటారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటి నుంచో కార్యకర్తల్లో గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కానీ నాయకులు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో గ్రూప్ రాజకీయాలతోటి వర్గపోరుతోటి లాస్ట్ మూమెంట్లో ఇండిపెండెంట్గా పోటీలు చేయడం, పార్టీలు మారడం, గెలిచినా కూడా అధికార పార్టీ ఎన్నికైతే అండ్లకి అభివృద్ధి కోసం పోయినా అని చెప్పుకొని పోయేటటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏదైతే తప్పిదాలు చేసినటువంటి నాయకులు ఉన్నారో మళ్ళా వాళ్ళని స్వాగతిస్తూ పార్టీని ముందు తీసుకుపోతున్నామని చెప్పుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు ఎంతవరకు ఉంటారనేటటువంటి స్పష్టత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ ఇక నుంచి ఒక అడుగు ముందుకేసి అధ్యక్షుని కానీ ప్రచార కమిటీ చైర్మన్ కానీ మార్చడం జరిగింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా అనేకమైనటువంటి చర్చ ఏంటంటే ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి ఒక మంత్రిగా, ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యునిగా అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడు, మరి అదే స్థాయిలో భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నాయకుల్ని ఇంకా తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఆవశ్యకత ఉందని అనేక మంది చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రచార కమిటీ మొత్తానికైతే ఇవ్వడం జరిగింది. మరి వలసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు వస్తాయా, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాయా, లేదంటే ఇతర పార్టీల నుంచి వస్తాయా అని తెలియదు. కానీ మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో యువకులంతా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మొత్తంలో కూడా ఒక కదలిక వచ్చినట్టుగా కూడా ఇప్పుడు చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే కిషన్ రెడ్డి కానీ ఈటల రాజేందర్ నియామకం తర్వాత అనేక మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది, భారీగా చేరికలు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతాయని. ఇంకా కొంతమంది అనేక మంది పని కట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అది కూడా ప్రజలు స్వాగతించాల్సినటువంటి అంశం. కానీ విమర్శించేటటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎంపీలు కావాలంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం కావాలి, మామిడికాయ పచ్చడి కావాలన్నా? మరి కాంగ్రెస్ పార్టీకి కూడా కావాల్సింది ఏంటంటే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎంపీ స్థానాలు వాళ్ళకు కూడా కావాల్సింది కూడా ఆ ఎంపీ స్థానాలే. ఇక్కడ అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యే స్థానాలు కావాలి. మరి కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి, భారతీయ జనతా పార్టీకి ఎవరికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలు కానీ గెలుచుకుంటేనే ఈ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే పొత్తులు కొంతమంది ఏం చెప్తా ఉన్నారు అంటే టీఆర్ఎస్ అని, కొంతమంది కాంగ్రెస్ అని, కొంతమంది బీజేపీ అని చెప్తా ఉన్నారు. ఎవరన్నీ పొత్తులు పెట్టుకున్నా సరే ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యనే ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి మొత్తానికి ప్రతి నాయకుడు కూడా యువకుల రాజకీయాల్లోకి రావాలంటారు. మరి యువకులకు యువ నాయకత్వానికి ఎంతమంది ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ డిక్లరేషన్ ఇస్తారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.